హలో ఎవ్రివాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మీటింగ్కి జగతి మేడం మహేంద్ర ఎంతకీ రాకపోవడంతో రిషి చాలా బాధపడుతూ ఉంటాడు టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ టెన్షన్ని చూసి వసుదారా గౌతమ్కి మెసేజ్ పెడుతుంది రిషి సార్ బాధని చూడలేకపోతున్నాను సార్ ఒకవేళ సార్ మేడం కనిపిస్తే చెప్పండి అని ఆ మెసేజ్ చూసిన గౌతమ్కి చాలా బాధేస్తుంది ఇంకా రిషికి మెసేజ్ చేసి లొకేషన్ని షేర్ చేసి మాట్లాడడానికి రమ్మంటాడు ఆ మెసేజ్ చూసుకోగానే రిషి అయితే పరుగు పరుగున వసుధారాతో కలిసి ఇంటికి రీచ్ అవుతాడు ఇంకా ఇంటికి రీచ్ అవగానే మహేంద్ర జగి మేడంను టెన్షన్ పడుతూ గౌతమ్ నువ్వే కదా రిషికి ఇక్కడ ఉన్నామని చెప్పావు చూడు గౌతమ్ నువ్వు స్నేహధర్మాన్ని పాటించావు కానీ ఒకవేళ ఇక్కడ ఉన్నట్టు ఇప్పుడు మేము దాక్కుంటాం వెళ్ళి చెప్పావో నేను ఇంత జన్మలో మాట్లాడనని కోపంగా చెప్పి ఒక రూమ్లో వెళ్ళి దాక్కుంటారు జగతి మేడం మహేంద్ర ఇంకా లోపలికి వస్తాడు రిషి ఇంకా చాలా టెన్షన్ పడతారు డాడ్ రాలేదారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదురా వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్పి అబద్ధం చెప్తాడనమాట పాపం గౌతమ్ ఇంకా గౌతమ్ అలా అబద్ధం చెప్పగానే ఇంకా రిషి అయితే ఏమీ చేయలేక అలా సోఫాపై కుప్పకూలుతాడు రే డాడ్ గురించి నాకు తెలుసురా ఒక్కసారి వెళ్ళి హక్ చేసుకుంటే డాడ్ కూలయిపోతారు డాడ్కి నాకు మధ్యలో ఎలాంటి గొడవలు లేదు ఎలాంటి విభేదాలు లేవు అలాంటప్పుడు డాడ్ నన్ను ఎలా రా ఎలా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అని చాలా బాధపడుతూ ఉంటాడు పపన్ రిషి అది విన్న జగతి మేడం మహేంద్ర అయితే పపన్ చాలా ఏడుస్తూ ఇంకా ఇంకా రిషి మాటలు విని బాధపడుతూ ఉంటారు అప్పుడు గౌతమ్ రిషితో చెప్తూ ఉంటాడు రే బాధపడద్దురా ఎందుకంటే నువ్వు ఎంత బాధని అనుభవిస్తున్నావో అటు అంకుల్ మేడం కూడా నిన్ను వదిలి వెళ్ళినందుకు అంతే బాధని అనుభవిస్తున్నారేమోరా ఖచ్చితంగా వాళ్ళు నీ దగ్గరికి తిరిగి వస్తారా వస్తారు నువ్వు బాధపడద్దు వసుదారా నీకో విషయం చెప్పాలి రిషిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి రిషి బాధ్యత నీదే వసుదారా నీదే అని అంటాడు గౌతమ్ తప్పకుండా అని చెప్పి బాధగా చెప్తుంది వసుదారా కూడా సరేరా ఎంతసేపని ఇక్కడ ఉంటారు బయలుదేరండి అని అంటాడు గౌతమ్ ఇంకా లేచి రిషి వజ్దారా కూడా బయటకు వస్తూ ఉంటారు రే తప్పకుండా డాడీ గురించి వెతకరా డాడీ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారేమో అనిపిస్తుంది ఈ చుట్టుపక్కల వెతకరా అని అంటాడనమాట రిషి సరే అని చెప్తాడు గౌతమ్ ఇంకా రిషి వజ్దారా ఇద్దరు కారులో బయలుదేరతారు గౌతమ్ లోపలికి వచ్చేస్తాడు ఇంకా ఏడుస్తూ పాపం జగతి మేడం మహేంద్ర ఇద్దరు రూమ్ నుండి బయటకు వస్తారు జగతి మేడం మహేంద్రతో అంటారు మహేంద్ర రిషి బాధని చూడలేకపోతున్నాను మహేంద్ర మనం వెళ్ళిపోదాం మహేంద్ర వెళ్ళిపోదాం చిన్నప్పుడు ఇరవై ఏళ్ళు వదిలి వెళ్ళి రిషికి ఎంత బాధని వీల్చానో ఇప్పుడు నువ్వు దూరమై కూడా రిషిని అంతే బాధ అనిపిస్తుంది వెళ్ళిపోదాం మహేంద్ర అని ఏడుస్తూ అడుగుతారు జగతి మేడం అప్పుడు మహేంద్ర అంటారు వద్దు జగతి మనం ఇక్కడ ఉండడానికి కారణం ఇల్లు వదిలి రావడానికి కారణం ఏంటి రిషి వసుధార ఒక్కటి అవ్వాలనే కదా రిషి వసుధార ఒక్కటి అయ్యాకే మనం ఆ ఇంట్లో అడుగు పెట్టాలి జగతి అడుగు పెట్టాలి అప్పటి వరకు మనం ఎంత బాధపడినా రిషి ఎంత బాధపడినా మనం వాటన్నిటినీ మనసులో పెట్టుకోకూడదు రిషి ఒక్కట ఈ తీరాలి జగతి అని కాన్ఫిడెంట్గా చెప్తారు మహేంద్ర ఇంకా అలా బాధగా వాళ్ళ ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడనమాట గౌతమ్ ఇటువైపు వీళ్ళు అటువైపు వీళ్ళు బాధపడుతూనే ఉన్నారు రిషి మంచివాడు అంకుల్ మేడం కూడా మంచివాళ్ళు వీళ్ళందరూ మంచివాళ్ళే కానీ పరిస్థితుల ప్రభావం వల్ల వీళ్ళ మనసుల్లో ంది ఇది ఎప్పుడు చెల్లారుతుంది అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు గౌతమ్ ఇది ఇలా ఉండగా రిషి వజుదారా ఇద్దరు రిషి ఇంటికి రీచ్ అవుతారు రిషి ఇంకా ఏమి అనకుండా తన రూంలోకి స్పీడ్గా వెళ్ళిపోతాడు దేవయాని అది చూస్తూ నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది కానీ ఏమి అనకుండా రూంలోకి వెళ్ళిపోతాడు రిషి అప్పుడే వజుదార లోపలికి వస్తుంది దేవయానితో కాకుండా పక్కన ఉన్న ధరణితో మేడం రిషి సార్ మూడేమీ బాలేదు మీటింగ్కి జగతి మేడం మహేంద్ర సార్ రాలేదు వాళ్ళు ఎక్కడున్నారో ఇంకా ఆచూకి తెలియలేదు అందుకే రిషి సార్ ఇంకా టెన్షన్లో ఉన్నారు కానీ రిషి సార్ని చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా మేడం ఏదైనా భోజనం వండారా అని అడుగుతూ ఉంటుంది వసుధారా అప్పుడు దేవయాని వసుదార దగ్గరికి వచ్చి చూడు వసుదారా రిషి బాగోగులు రిషిని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు ఇంకా నువ్వు దయచేయి అని అంటుంది దేవయాని మేడం ఒక్క విషయం చెప్తున్నాను వినండి జగతి మేడం మహేంద్ర సార్ ఇంటి నుండి బయటికి ఈజీగా వెళ్ళరు వాళ్ళ మనసు చాలా బాధపడితే కానీ వాళ్ళు వెళ్లరనే విషయం నాకు అర్థమైంది వాళ్ళ మనసుని అంత గాయపరిచింది ఎవరో కూడా నాకు బాగా అర్థమవుతుంది కానీ మనం ఏది చూడకుండా మాట్లాడకూడదు కాబట్టి రిషి సార్తో నేను ఏమీ చెప్పలేకపోతున్నాను చూడండి మేడం రిషి సార్ నా బాధ్యత రిషి సార్ పై నాకు పూర్తి హక్కులు ఉన్నాయి రిషి సార్ ఇంత బాధలో ఉంటే నేను వదిలి వెళ్ళడం సాధ్యం కాదు అదే కాకుండా జగతి మేడం మహేంద్ర సార్ ఒకప్పుడు నాతో చెప్పారు రిషి సార్ని చక్కగా చూసుకునే బాధ్యత నాది అని ఇలాంటి పరిస్థితుల్లో నేను రిషి సార్ని వదిలి వెళ్ళలేను వెళ్ళను కూడా ఒకవేళ మీకు నన్ను పంపించేయాలని అనుకుంటుంటే వెళ్ళి రిషి సార్తో మాట్లాడండి వసుధార ఇంట్లో వద్దని చెప్పండి రిషి సార్ చెప్తే నేను వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఈ ఇంట్లోండి వెళ్ళిపోతాను అంతేకాని ఎందుకు మేడం ఎందుకు మీకు ఇంత ఆత్రం ఒక్క విషయం చెప్తున్నాను మీరు ఎప్పుడు మనుషుల్ని విడదీద్దామా ఎవరి మనుషులు ఎంత బాధ పెడదామా మనుషుల్ని బాధ పెట్టడమే పనిగా మీరు పెట్టుకుంటారు కానీ ఒక్కసారి మనుషులకి ప్రేమతో దగ్గరైతే వాళ్ళని మీరు కట్టిపడేచ్చిన విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎప్పుడు మీ మీదే కొనసాగాలి ఎప్పుడు మీ మాటే అందరూ వినాలి ఎప్పుడు మీ పెత్తనమే మీ అధికారమే ఇంట్లో ఉండాలని మీరు కోరుకుంటారు మీరు ఎప్పుడు ఎవరికి స్వేచ్ఛనివ్వకుండా అందరూ మీ గుప్పెట్లో ఉండాలనే కోరుకుంటారు కానీ ఒక్కసారి ఒక మనిషికి ప్రేమగా దగ్గరైతే అప్పుడు మీకు ఆ విలువ తెలుస్తుంది మేడం ఏం సాధించారు మేడం మీరు ఏం సాధించారు ఇన్నేళ్ళుగా అందరి మనుషులతో ఆడుకుంటూ మీరు ఏం సాధించారు కనీసం కన్న కొడుకు కూడా మీ దగ్గర లేకుండా ఎక్కడో ఉంటున్నారు అలా వీళ్ళిద్దరిని దూరం చేసి మీరు ధరణి మేడంని పెడుతున్నారు మీ కొడుకుని పెడుతున్నారు ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా ఇటువైపు రిషి బాధ పెడుతున్నారు ఎందుకు మేడం ఎందుకు ఇదంతా ఇప్పుడైనా మారండి మేడం మారండి మనుషులకి ప్రేమతో దగ్గరవ్వండి అహంకారంతో స్వార్థంతో కాదు మేడం కాదు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది వసుధారా ఇదంతా విన్న ధరణికైతే ఏడుపు వస్తుంది తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు వచ్చినా తుడుచుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది ధరణి ఇంకా ఫుడ్ని వడ్డించుకుంటుంది వసుదారా వడ్డించుకొని ఇంకా ప్లేట్ని పైకి తీసుకువెళ్తుంది రిషి రూంలోకి రిషి అప్పుడే చాలా బాధగా కూర్చుని ఉంటాడు రిషి దగ్గరికి వెళ్ళి సర్ భోజనం చేయండి సార్ అని చెప్పి అడుగుతుంది వసుదారా నాకు తినాలనిపించట్లేదు అని అంటాడు రిషి సర్ ప్లీజ్ సార్ ఆఖరిగా ఉన్న కడుపులో ఏమీ లేకపోయినా ఆలోచనలు రావు మీరు బాగా ఆలోచించి మీరు చాలా దృఢంగా ఉంటేనే కదా వాళ్ళని మనం వెతకగలం ప్లీజ్ సర్ ఇలా తినకుండా ఉంటే మహేంద్ర ఇష్టమా చెప్పండి వాళ్ళకి నచ్చిన పనులు ఏమీ చేయకూడదనే కదా సార్ మనం అనుకున్నాం ప్లీజ్ సర్ తినండి అని ఎలాగొక్కలా బ్రతిమాలి ఇంకా రిషితో భోజనం తినిపిస్తుంది వసుధారా ఇంకా రిషి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయాక వసుదారా బయటకు వస్తుంది వసదారా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఇంటికి వెళ్ళిన విషయం ఆ ఇంటి డోర్ తెరుచుకున్నప్పటి నుండి గౌతమ్ సార్ ఎక్స్ప్రెషన్స్ కానీ గౌతమ్ అలా అరవడం అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దని చెప్పడం కానీ అవన్నీ ఇంకా ఆలోచించుకుంటుంది వజదారా ఎప్పుడూ లేనట్టు గౌతమ్ సార్ చాలా టెన్షన్ పడ్డారు అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అన్నారు ఎందుకు గౌతమ్ సార్ ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారు గౌతమ్ సార్ మాటలు గౌతమ్ సార్ మొహం చూస్తుంటేనే సార్ ఏదో దాచాలనుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఆ ఇంటి మొత్తం ఇల్లంతా గుర్తు చేసుకుంటున్నారు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది నేను వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా అనుకుంటూ ఉంటుంది వజదారా అప్పుడే గౌతమ్ ఇంటికి వస్తాడు వజదారా వాడు భోజనం చేశాడా అని అడుగుతారు ఆ చేశారు సార్ అని అంటుంది ఇంక అప్పుడు వజదారా గౌతమ్తో సార్ మన ఇద్దరులో ఒకరు రిషి సార్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి నాకు ఒక చిన్న పని ఉంది నేను కాసేపు బయటికి వెళ్ళి వస్తాను ఇంతలో మీరు రిషి సార్ దగ్గర ఉండండి సార్ ప్లీజ్ అని అంటుంది వసుదారా తప్పకుండా వసదారా నువ్వు వెళ్ళిరా పని చూసుకునే రా పర్లేదు అని అంటాడు గౌతమ్ ఓకే సార్ అని చెప్పి ఇంకా ఆటోలో ఏ ఇంట్లో అయితే జగతి మేడం మహేంద్ర సార్ ఉన్నారో ఆ ఇంటికే బయలుదేరుతుంది వజ్దారా ఇంకా ఇంటికి రీచ్ అవుతుంది వజ్దారా మొత్తం చూస్తుంది ఇంకా ఎక్కడ ఏమి తన క్లూస్ అయితే అనమాట ఇంటి చుట్టూ బ్యాక్ సైడ్ వెళ్ళి చూస్తుంది బ్యాక్ సైడ్ చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వజ్దారా ఎందుకంటే మహేంద్ర కార్ కనిపిస్తుంది అక్కడ మహేంద్ర కార్ చూసి ఇది ఇది మహేంద్ర సార్ కార్ కదా అంటే ఇక్కడ ఇక్కడేనా మహేంద్ర సర్ జగతి మేడం ఉన్నారు ఈ విషయం తెలిసి కూడా గౌతమ్ సర్ ఎందుకని ఎందుకని రిషి సార్తో చెప్పలేదు రిషి సర్ అంత బాధపడుతున్నారని తెలిసి కూడా గౌతమ్ సర్ ఎందుకు అబద్ధం చెప్పారు ఇక్కడ ఉన్నారనే నిజాన్ని దాచారు లేదు గౌతమ్ సార్ ని ఖచ్చితంగా వెళ్ళి అడగాలి అడగాలి అని చెప్పి ఇంకా లోపలికి వెళ్లకుండా కరెక్ట్ కాదని లోపలికి వెళ్లకుండా ఆటోలో మళ్ళీ రిషి వాళ్ళ ఇంటికే బయలుదేరుతుంది వసుధారా ఇంటికి రీచ్ అవగానే గౌతమ్ దగ్గరికి వెళ్తుంది గౌతమ్ ఇంకా వసుదారం వైపు చూస్తూ ఏంటి వస్తారా అలా చూస్తున్నా అని అడుగుతాడు గౌతమ్ సార్ మీతో కొంచెం మాట్లాడాలి రండి సార్ అని పిలుస్తుంది గౌతమ్ని ఇంక వస్తారా రిషి అప్పుడు నిద్రపోతూ ఉంటాడు కాబట్టి రిషిని అయితే ఇంకా డిస్టర్బ్ చేయరు అనమాట గౌతమ్ వజ్దారా ఇద్దరు టెరస్ పైకి వెళ్తారు ఇంకా వసదారా గౌతమ్ని అడుగుతుంది సర్ ఎందుకు సార్ ఎందుకు మీరు మాకు అబద్ధం చెప్పారు అని అడుగుతుంది వస్తారా ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గౌతమ్ ఏ మాట్లాడుతున్నా వస్తదారా ఏ విషయంలో అని అడుగుతాడు రి గౌతమ్ అప్పుడు అంటుంది వసదారా సార్ జగతి మేడం మహేంద్ర సార్ ఆ ఇంట్లోనే ఉన్నారని మీకు తెలిసి కూడా మీ ఇంట్లో ఉన్నారని తెలిసి కూడా మీరు ఎందుకు సార్ రిషి సార్కి చెప్పలేదు రిషి సార్ బాధని మీరు చూస్తున్నారు కదా అయినా ఎందుకని మీరు ఇంత పెద్ద నిజాన్ని దాచారు అని అడుగుతుంది వసదారా ఇంకా షాక్ అవుతాడనమాట గౌతమ్ వసదారా ఒకసారి నేను చెప్పేది విను అంకుల్ మేడం మా ఇంటికే వచ్చారు నేను చెప్పాలని అనుకున్నాను కానీ వాళ్ళు నాతో చెప్పొద్దన్నారు ఒకవేళ నేను రిషికి నిజాన్ని చెప్తే అంకుల్ నాతో జన్మలో మాట్లాడనన్నారు అందుకే భయపడి చెప్పలేదు వజదారా నా చేతులు వాళ్ళు కట్టేశారు నేను చెప్పనివ్వకుండా చేశారు నేనేమి చేయలేను కదా వజదారా ఇటువైపు అంకుల్ని వదులుకోలేను ఇటువైపు రిషికి నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను ఈ పరిస్థితుల మధ్యలో నేను ఉన్నాను ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు వజదారా అని బాధపడుతూ ఉంటాడు పాపం గౌతమ్ సర్ ఒక్కసారా ఇంటికి వెళ్ళాలి సార్ నేను మేడం సార్తో మాట్లాడాలి మాట్లాడి వాళ్ళని ఎలాగైనా ఒప్పించి నేను ఇంటికి తీసుకొస్తాను సార్ ఈ విషయం రిషి సార్తో చెప్పొద్దు చెప్పకుండా వెళ్దామని చెప్పి ఇంకా ఇద్దరు బయలుదేరుతారనమాట సేమ్ ఇంటికి ఇదంతా దూరం నుండి దేవయాని వినేస్తుంది అబ్బా నా చెవిలో అమృతం పోసినట్టు ఉంది ఇప్పుడు ఈ విషయంలో ఇస్తా కదా వీళ్ళ కథకి మలుపు తిప్పబోయేది నేనే అని మనసులో అనుకుంటూ ఇంకా కిందకు వెళుతుంది దేవే అని కూడా ఏమీ తెలియనట్టు ఇటువైపు గౌతమ్ వసదారా ఇద్దరు కారులో ఇంకా బయలుదేరతారు బయలుదేరి జగతి మేడం మహేంద్ర దగ్గరికి వెళ్తారు ఇంకా గౌతమ్ వెనకాల నుండి వసదారా నడుచుకుంటూ వస్తుంది అది చూసిన జగతి మేడం మహేంద్ర ఉలిక్కి పడి ఇంకా పైకి లేస్తారు వసదారా అని అంటారు సర్ మేడం ఎందుకు మేడం ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు మీరు వెళ్ళిపోతే రిషి సార్ ఎంత బాధపడతారో మీకు తెలుసు కదా తెలిసి కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పండి మేడం చెప్పండి అని అడుగుతుంది నీ నీకోసమే వసు అని అంటాడు మహేంద్ర ఒక్కసారిగా స్టండ్ అయిపోతుంది వసదారా సార్ అని అంటుంది అవునమ్మా మేము ఆ ఇంట్లో ఉంటే ఏదైనా జరగచ్చు ఒకవేళ రిషికి మేము మానసికంగా ఇంకా ఇంకా దూరం అవ్వచ్చు ఎందుకంటే వదిన గారి గురించి నీకు తెలిసిందే కదా ఇప్పటికే రెండుసార్లు రిషి ముందు మేమేదో మాకు బాధ్యత లేదన్నట్టు మేము కావాలనే రిషికి దూరంగా ఉంటున్నట్లు ఇప్పటికే చాలా వరకు అబద్ధాలు చెప్పి లేని సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఇంకా ఇంకా మేము ఇంట్లో ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ దూరం పెరుగుతుందో మమ్మల్ని అడ్డు పెట్టుకొని మీ జీవితాలతో వదిన ఎక్కడ ఆడుకుంటారోనని నేను జగతి ఇద్దరం నిర్ణయం తీసుకొని వచ్చేసాం మీరు ఒక్కటయ్యేంత వరకు మేము మా ఇంట్లో అడుగు పెట్టము అని అంటారు మహేంద్ర అప్పుడు వసదారా అంటుంది మేడం సార్ మీరు గురుదక్షిణ విషయం గురించే ఆలోచిస్తున్నారని నాకు అర్థమైంది నా గురించే మీరు ఎక్కువ పాటు పడుతున్నారు నా గురించే ఇల్లు వదిలి వచ్చేసారని మీరు నాకు చెప్పడం లేదని నాకు అర్థమైంది మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలిసిన రిషి సరికి చెప్పకుండా నేను ఇక్కడికి వచ్చాను అలాంటప్పుడు అని అంటూ ఉంటుంది వసదారా వెంటనే డోర్ తెరుచుకున్న సౌండ్ వినిపిస్తుంది ఇంకా అందరూ డోర్ వైపు చూసేసరికి రిషి రిషి పక్కన దేవయాని ఇంకా ఇద్దరిని చూసి ఒక్కసారిగా జగతి మేడం మహేంద్ర వసుధారా గౌతమ్ అందరు షాక్ అయిపోతారు ఇంకా రిషి వసుధారా అని చెప్పి గట్టిగా అరుస్తాడు రిషి అప్పుడు ముందు రాడు ఒక్క డైలాగే వినిపిస్తుంది మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి నా రిషి సరికి చెప్పకుండా నేను ఇక్కడికి వచ్చాను గురుదక్షిణ విషయంలో అనే మాటలు వినిపిస్తాయనమాట రిషికి ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడనమాట రిషి ఇంకా మహేంద్రని చూడగానే హక్ చేసుకుంటాడు రిషి దట్ ఎందుకు డాడ్ ఎందుకు మీరు నన్ను ఇలా చేస్తున్నారు ఎందుకు డాడ్ నన్ను వదిలేసి ఎందుకు మీకు వెళ్ళాలనిపించింది నేను బాధపడతానని మీకు తెలీదా అని అంటూ ఉంటాడు రిషి అప్పుడు దేవే అని అంటుంది ఎందుకు తెలియదు నాన్న నీ మనసుని బాధపెట్టాలనే కదా ఈ గౌతమ్ వసుదారా జగతి మహేంద్రలు ప్లాన్ వేసింది అని అంటూ ఉంటుంది అందరూ షాక్ అవుతారు అవును నాన్న నేను ఇందాకే చెప్పాను కదా నీకు జగతి మహేంద్రలు కావాలని ఇల్లు వదిలి వెళ్ళిపోయారు ఎందుకంటే గురుదక్షిణ విషయంలో నువ్వు ఎలాగో ఒక మెట్టు దిగటం లేదని ఇలా ఇంటి వెళ్ళిపోయినట్టు నటించినా నువ్వు వాళ్ళ గురించైనా గురుదక్షిణ విషయంలో ఒక మెట్టు దిగుతావనే ఈ గౌతమ్ వజ్దార జగతి మహేంద్రలు ప్లాన్ వేసి ఇక్కడికి వచ్చారు ఇక్కడ వీళ్ళు ఉన్నట్టు తెలిసిన గౌతమ్ ఇద్దరు ప్లాన్ వేసి నాటకాలాడి ఇక్కడ లేరని చెప్పి నీ మనసుతో ఆడుకోవాలని చూశారు నన్న అందుకే అందుకే నీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మంచి చెడ్డ వాళ్ళెవరో నీకు తెలీదు నువ్వు అమాయకుడివి నా మాట విను నాన్నా అని చెప్తూ ఉంటాను కానీ నువ్వు ప్రేమతో దగ్గరవుతారని చెప్పి వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తావు చూసావా నీ వెనకాలే వీళ్ళు ఎలా గోతులు తీస్తున్నారో అని అంటుంది దేవయాని మేడం ఆపండి మేడం అని అంటుంది వజదారా సర్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ అని అంటుంది షటప్ వజదారా అని అరుస్తాడనమాట రిషి ఇన్నాళ్ళు నువ్వు నా ప్రాణం అనుకున్నాను నువ్వు ఏది చేసినా నా కోసమే అనుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు గురుదక్షిణ విషయం గురించే కదా ఇలా నాటకాలు ఆడుతున్నావు ఇలా మీ అందరూ కలిసి ప్లాన్ చేసి నా మనసుని బాధపడుతున్నారు కదా పెద్దమ్మ చెప్పిందంతా నిజమే నిజమే అని ఏడుస్తూ ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు రిషి సార్ ఒక్కసారి నన్ను చెప్పనివ్వండి సార్ అని అంటూ ఉంటుంది వసదారా ఏం చెప్తావు వసదారా ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు ఇప్పటికే నా మనసులో నువ్వు నమ్మకాన్ని కోల్పోయావు అని అంటాడు రిషి ఆ మాటలకి షాక్ అయిపోతారు ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు జగతి మేడం మహేంద్ర గౌతమ్ వజ్దారా ఇంకా మహేంద్ర అంటారు నన రిషి అసలు అదెంత అదంతా అని అంటూ ఉంటారు డాట్ ప్లీజ్ మీరేమి మాట్లాడద్దు మీరు మీరు నాకు కావాలంతే మీరు నాకు కావాలి మీరు నాతో పాటు రావాలి కానీ ఒక్క మాత్రం నిజం ఒక్క మాట మాత్రం నిజం మీరు నన్ను ఒప్పించడానికి ఇలా చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు డాడ్ అని అంటూ ఉంటాడు రిషి ఇంక రిషి మాటలకి బాధపడుతూ ఉంటారు జగతి మేడం మహేంద్ర అప్పుడు వసదారాకి ఇంకా తనకైతే కోపం వస్తుంది ఇంక తనకైతే ఎంతకీ రిషి తన మాట వినట్లేదని సార్ అంటే నమ్మకంపై ఆధారపడి ఉంటుంది అంటున్నారు మీరు నన్ను నమ్ముతున్నారా లేదా అని అడుగుతుంది వసదారా లేదు వసదారా అని అంటాడు రిషి ఇంకా ఒక్కసారిగా వసదారా గుండె బ్లాస్ట్ అయిపోతుంది సరే సార్ సరే ప్రేమకి పునాదే నమ్మకమని మీరే చెప్పారు అలాంటి నమ్మకాన్ని నేను కోల్పోయానని కూడా మీరు అంటున్నారు ఎప్పుడు మీ దూరంలోనే ఆలోచిస్తారు కానీ అవతలి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నది మీరు ఎప్పుడు ఆలోచించారు సార్ ఆలోచించరు కానీ ఆలోచించేటట్లు నేను చేస్తాను మీకు నిజ నిజాలు తెలిసేటట్లు నేను చేస్తాను మీకు నాపై నమ్మకం కోల్పోయినా నేను ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను ఎప్పటికీ మిమ్మల్ని నమ్ముతూనే ఉంటాను మీకు నమ్మకం కలిగించాకే నేను మీకు కనిపిస్తాను సార్ ఇప్పటికి సెలవు అని అక్కడి నుండి ఇంకా స్పీడ్గా నడుచుకుంటూ రిషిని వదిలి వచ్చేస్తూ ఉంటుంది వజదారా ఇంకా అలా బాధగా రిషి జయతి మేడం మహేంద్ర గౌతమ్ అందరూ వెళ్ళిపోతున్న వజదారా వైపు చూస్తూ ఉంటారు కానీ దేవయాన్ని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్